ముఖ్యమంత్రి వైఎస్ ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మహాకూటమి నేతలు ఎన్నికల ప్రధానాధికారి ఐవీ సుబ్బారావును కలిశారు. బీజేపీపై వ్యాఖ్యలు చేసిన అసదుద్దీన్పై క్రిమినల్ కేసు నమోదు చేసి ఎన్నికల్లో అనర్హుడిగా ప్రకటించాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్పై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. సెక్రటేరియట్లో రాసలీలలంటూ కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలను ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. సంబంధిత ఉద్యోగిని విధుల నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం వివాదాస్పద వ్యాఖ్యలపై తెలంగాణ విద్యార్థి సంఘం కూడా ఈసీకి ఫిర్యాదు చేసింది. సచివాలయంలోనే శృంగారలేదంటే ఇంకా దీనికన్నా ఇంకేం చెప్పాలండి? రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు మరి ఇది పవిత్రమైన స్థలం, ఇది దేవాలయం, దేవాలయంతో సమానం. అటువంటి దేవాలయంలోనే మరి స్వయాన మంత్రి గారి సెక్రటరీ శృంగార లీలలు ఇవాళ మీ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా అందరం చూసినాక దిగ్భ్రాంతి కాదు. అసలు ఎటు పోతుంది ఈ రాష్ట్రం? ఈ రాజశేఖర రెడ్డి గారు ఎటు తీసుకుపోతావాడు అర్థం కావటం లేదు. విషయం ఏమిటంటే సాక్షి ఛానల్లో ఎప్పుడో కేసీఆర్ గారు చేస్తే ప్రసంగాలు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ప్రసంగాలు చూపెడుతూ మరి అవి చాలా ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి కాబట్టి దీనివల్ల ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా ఇవాళ వారి దృష్టి తీసుకొచ్చాం. దురుద్దేశపూర్వకంగా కావాలని బీజేపీని చూసుకున్నారా? యూనిఫామ్ తీసేసిరా? అటువంటి పద్ధతిలో ఒక బజారు రౌడీలాగా, ఒక వీధి రౌడీలాగా ఒక ఎంపీ అయ్యి ఉండి మాట్లాడటం అనేటువంటిది రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరిలో ఖండించదగినటువంటి అంశాన్ని మేము భావిస్తా ఉన్నాం. ఇదేదో ఎంఐఎం పేరుకి నాయకుడు అయినప్పటికీ ఈరోజు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ యొక్క ఒత్తడి చూసుకుని అండ చూసుకుని ఆయన ఈ రకంగా వ్యవహరిస్తున్నాడనేటువంటిది చాలా స్పష్టం.